वेलकम टू ट्रेडिशनल तेलुगु व्लॉग्स ईजी टेस्टी क्रिस्पी मन इंट्लो उन्न शनगपप्पु तोने इला फ्राई चेसि चूडंडी चाला चाला बागुंटुंदी मन की स्नैक्स ऐटम क्रिस्पी फ्राइड चना दाल मन को इप्पुडु एला प्रिपेर चेसारो चूसेयंडी ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం 1 కప్ శనగపప్పుని తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ శనగపప్పుని వేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం నానబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకొని మనం దీన్ని ఒక 5-6 గంటల సేపు ఈ శనగపప్పుని బాగా నానబెట్టుకోవాలి చూసారు కదా బాగా నానాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకుందాం ఏదైనా ఒక ఫిల్టర్ తీసుకొని అందులో మనం ఈ వాటర్ ని తీసేద్దాం ఇప్పుడు ఈ శనగపప్పుని బాగా డ్రై చేసుకోవాలండి మనం ఇప్పుడు ఏదైనా ఒక పల్చని క్లాత్ తీసుకొని ఈ శనగపప్పుని ఆరి వరకు దీన్ని బాగా మనం డ్రై చేసుకోవాలి ఇప్పుడేదైనా పల్చని లేదా కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద మనం ఈ శనగపప్పుని ఆరబెట్టుకోవాలండి ఒక 15 నిమిషస్ అలా ఉంచితే మనకి ఆ శనగపప్పులో ఉన్న వాటర్ అంతా పోతుంది ఒకవేళ 15 నిమిషస్ తర్వాత ఇంకా ఏమైనా తడి ఉంటే మీరు ఈ విధంగా చేస్తే గనుక ఉన్న తడంతా పోతుంది ఎందుకంటే తడిగా ఉంటే గనుక మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ లో వేస్తాం కదండి అందుకు పేలుతాయి ఇప్పుడు మనకి పప్పు అనేది తయారైంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక శనగపప్పును మనం వేస్తే మనకి ఆయిల్ అనేది హీట్ అయింది కదా పైకి వస్తుంది కాబట్టి శనగపప్పు ఇప్పుడు మనం ఇందులో ఇది ఫిల్టర్ ఉంది కదా స్ట్రైనర్ దీన్ని పెట్టుకొని ఇందులో మనం శనగపప్పును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇందులో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి తీసుకోవడం కూడా ఈజీ అలాగే అవి బాగా ఫ్రై అవుతాయి లేకపోతే డైరెక్ట్ గా మనకి ఆ వెజల్ లోనే వేస్తే గనుక తొందరగా మాడిపోతాయి కూడా సో ఇలాంటి వాటిలో మనం ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా ఇది క్రిస్పీగా వచ్చే వరకు ఒక 5-6 నిమిషస్ పడుతుందండి ఇది ఫ్రై అవడానికి ఈ విధంగా వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అది ఫ్రై అయిన తర్వాత ఇలా కదుపుతుంటే సౌండ్ వస్తుందండి అప్పుడు మనకి అవి బాగా ఫ్రై అయినట్టు అర్థం చూసారా ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్ లేదైనా ఒక పేపర్ లోకి మనం తీసుకుందాం ఇప్పుడు మనం మిగతా చన్నదాల్ ఉంది కదా అంటే శనగపప్పు ఉంది కదా నానబెట్టుకున్న శనగపప్పుని కూడా మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని వేటిని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి స్నాక్స్ టైంలో తింటే శనగపప్పు అనేది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అందరూ చాలా ఇష్టపడతారు చూసారా మనకి ఈ విధంగా ఇలా మనకి సౌండ్ కూడా వస్తుందండి కలుపుతూ ఉంటే ఇప్పుడు మనకి తయారైంది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనకి పేపర్ కూడా అంత ఆయిల్ అనేది అంటుకోలేదు ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆ పప్పు అన్నిటికి బాగా కలిసేటట్టు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ మనకి ఈ ఫ్రైడ్ చనా దాల్ అనేది ప్రిపేర్ అయ్యింది చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్స్ ఐటమ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఇలా స్నాక్స్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఇది యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ మీకు ముందుగా వస్తాయి మనకు ఇప్పుడు తయారైంది కదా ఇప్పుడు మనం ఈ పప్పుని ఏదైనా ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే మనం తీసుకునేది సర్వ్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది ఇలా ఒక టైట్ కంటైనర్ తీసుకొని ఇందులో స్టోర్ చేసుకోండి అంతేనండి ఈజీగా మనకి ఈ ఫ్రైడ్ చన్నా క్రిస్పీ చన్నా దాల్ అనేది రెడీ అయింది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్